హౌస్ ఆఫ్ ఎమ్. ఈ ఈవెంట్ వల్ల అవెంజర్స్ నుంచి ఎక్స్ మెన్స్ వరకు అందరి హిస్టరీని మార్చేసింది. డాక్టర్ స్ట్రేంజ్ అతని పవర్స్ ని మర్చిపోయాడు. ఐరన్ మ్యాన్ ఫాదర్ హోవర్డ్ స్టార్క్ బతకాడు. ఇక మన హల్క్ పుట్టలేదు. కెప్టెన్ అమెరికా ముసల్వాడయ్యాడు. ఇక థార్ ఈ లోకంలో లేనేలేడు. ఇది ఒక ఆల్టర్నేట్ రియాలిటీ. ఈ రియాలిటీని తయారు చేసింది మన వాండా, ఏకే స్కార్లెట్ విచ్. చాలా మంది వాండా విజన్ షో చూసి అప్సెట్ అయ్యారు. కానీ ఫ్రెండ్స్, మీరు ఈ సిరీస్ ని చూడండి, చాలా ఎంజాయ్ అవుతారు. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు డాక్టర్ స్ట్రేంజ్ మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ కోసం వెయిట్ చేస్తున్నారా, అలా అయితే మీరు వీడియోని ఖచ్చితంగా చూడాలి. ఇప్పుడు నేను చెప్పే స్టోరీలో అంతా మారిపోయింది. అవెంజర్స్ బ్రతకటానికి ఫైట్ చేస్తున్నారు. ఇక ఎక్స్ మెన్స్ ఈ లోకాన్ని పాలిస్తున్నారు. ఇక డాక్టర్ స్ట్రేంజ్, ఐరన్ మ్యాన్, లోగన్ ఈ డిస్ట్రాయ్ అయిపోయిన రియాలిటీని మంచిగా చేస్తారా, ఇక మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక మీరు ఈ వీడియోని హ్యాపీగా చూడండి, ఎందుకంటే ఈ సిరీస్ చాలా బాగుంటుంది. ఇక పదండి, టైం వేస్ట్ చేయకుండా హౌస్ ఆఫ్ ఎమ్ ఎపిసోడ్ 1 ని స్టార్ట్ చేద్దాం. స్టోరీ స్టార్ట్ అయ్యేది వాండాతో, ఏకే స్కార్లెట్ విచ్. తను ఇప్పుడే ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చింది. అక్కడ తన వాళ్ళందరూ ఉన్నారు. కాని అప్పుడే ఎవరో మాటలు వినబడ్డాయి. వాండా, నేను నీకు ముందే చెప్పాను, నీకు ఎలాంటి పిల్లలు లేరు. ఫ్రెండ్స్, ఇతని ఇంకెవరో కాదు, ప్రొఫెసర్ ఎక్స్, ఎగ్జేవియర్. అప్పుడు ప్రొఫెసర్ ఎక్స్ అంటాడు, నువ్వు నీ పవర్స్ ని తప్పుగా యూజ్ చేస్తున్నావు వాండా, ఇప్పటికిప్పుడే అంతా మంచిగా చెయ్యి, అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలియట్లేదు. అప్పుడు వాండా అంటుంది, కాదు, ఇదిగో ఇదే నిజం, చూడు, ఇక వీళ్ళు నా పిల్లలు. అప్పుడు ప్రొఫెసర్ ఎక్స్ మళ్ళీ అంటాడు, వాండా, ప్రపంచాన్ని మళ్ళీ మంచిగా చెయ్యి. ఇప్పుడు ప్రొఫెసర్ ఎక్స్ తన మైండ్ కంట్రోల్ పవర్ని యూజ్ చేస్తున్నాడు. అతని పవర్స్ పనిచేయటంతో వాండా ఏడుస్తుంది, గట్టిగా అరుస్తుంది. తర్వాత అంతా డిస్ట్రాయ్ అయిపోయింది. ఇదంతా వాండా రియాలిటీ ఆల్టరింగ్ పవర్, అంటే ఇదంతా నిజం కాదు. ఇప్పుడు ఏమైందో మనకి తెలియదు, కానీ వాండా ఏడుస్తూ చెప్తుంది, ఓ మై గాడ్, నేను వాళ్ళని చంపేశాను, నేను అవెంజర్స్ ని చంపేశాను, నేను నా హస్బెండ్ ని చంపేశాను. ఇలా చెప్తూ వాండా పడిపోతుంది. ఎవరికైతే ఈ విషయం తెలియదో వాళ్ళకి నేను చెప్తున్నాను, ఈ ఈవెంట్ స్టార్ట్ కాకముందు 6 మంత్స్ కిందట ఆ రోజు అవెంజర్స్ కి చాలా చెడ్డ రోజు. నర్వస్ బ్రేక్ డౌన్ వల్ల స్కార్లెట్ విచ్ తన రియాలిటీ ఆల్టరింగ్ పవర్స్ మీద కంట్రోల్ కోల్పోతుంది. దీని వల్ల ప్రపంచంలో డిస్ట్రక్షన్ అయింది. అందులో హాకై, విజన్, ఇంకా యాంట్ మ్యాన్ ముగ్గురు చనిపోయారు. ఇక మిలిగి ఉన్న అవెంజర్స్ అందరూ ఫిజికల్ గా, మెంటల్ గా చాలా హర్ట్ అయ్యారు. ఆ సమయంలో డాక్టర్ స్ట్రేంజ్ తన పవర్స్ తో వాండానే ఆపాడు. కానీ వాండా ఎప్పటికనే ప్రపంచానికి ప్రమాదమే. ఈ భయం వల్ల వాండా వాళ్ళ ఫాదర్ మ్యాగ్నెటో తనని ఈ ప్రపంచానికి దూరంగా జెనోసో దగ్గరికి తీసుకొచ్చాడు. అక్కడ ఎవరు ఉండరు. ఫ్రెండ్స్, ఒకవేళ ఇంకా మీరు అవెంజర్స్ డిసెసెంబుల్ సిరీస్ ని చూడకపోతే పైన ఫ్లాష్ అవుతుంది, ఒకసారి చూడండి. ఇక వాండా సృహ తప్పిన తర్వాత మ్యాగ్నెటో అక్కడికి వస్తాడు. అప్పుడు అతను ఇలా అంటాడు, నన్ను క్షమించు ఎగ్జేవియర్, ఇదంతా నా తప్పే. అప్పుడు ప్రొఫెసర్ ఎక్స్ అంటాడు, మ్యాగ్నెటో, నీ కూతురు తన పవర్స్ ని యూజ్ చేసుకొని ఎంతగా రియాలిటీని చేంజ్ చేస్తుందో అంతగానే తన మీద తను కంట్రోల్ కోల్పోతుంది. నువ్వు ఇలానే తనకి డ్రగ్స్ ఇచ్చి పనుకో పెట్టలేవు. ఇక నేను కూడా ఎంతో కష్టంగా తనని కంట్రోల్ చేస్తున్నాను. అప్పుడు మ్యాగ్నెటో అంటాడు, ఇదంతా నా తప్పే, మ్యూటెన్స్ కి మనుషులకి మధ్యలో జరిగే యుద్ధంలో నేను ఇది మర్చిపోయాను, నాకు పిల్లలు కూడా ఉన్నారని. ఇక చూడు, అందులో నేను ఓడిపోయాను, ఇక నా పిల్లల్ని నేను కోల్పోయాను, నేను అన్నిటినీ సాక్రిఫైస్ చేయడానికి రెడీగా ఉన్నాను ఎగ్జేవియర్, కానీ నేను ఎప్పుడు అనుకోలేదు ఇదంతా ఈ విధంగా అంతమవుతుందని. చాలా మంది నాకు ఇలానే జరగాలని అనుకోవచ్చు, చూస్తుంటే నిజమే అనుకుంటా, కానీ నా కూతురు చేసిన తప్పేంటి, తను ఎందుకని బలి కావాలి. దీని తర్వాత స్టోరీ న్యూయార్క్కి వెళ్తుంది. ఎందుకో తెలియదు కానీ ఐరన్ మ్యాన్ పాత అవెంజర్స్ అందరినీ న్యూ హెడ్ క్వార్టర్స్కి పిలిచాడు. అందులో క్యారల్ డానివర్స్, ఏకేఏ మిస్ మార్వెల్, వండర్ మ్యాన్, ఇంకా ఫాల్కన్ అక్కడికి వచ్చేసారు. అప్పుడు వండర్ మ్యాన్ అడుగుతాడు, క్యారల్, నీకు తెలుసా టోనీ ఎందుకని మనల్ని ఇక్కడికి పిలిచాడు? అప్పుడు క్యారల్ అంటుంది, లేదు నాకు తెలియదు, మేబీ టోనీ మనల్ని మళ్ళీ న్యూ అవెంజర్స్ టీమ్ లో జాయిన్ కమ్మని పిలిచాడేమో. ఇదంతా పైకి వెళ్తేనే తెలుస్తుంది. తర్వాత వాళ్ళ ముగ్గురు న్యూ హెడ్ క్వార్టర్స్ కి ఎంటర్ అవుతారు. అప్పుడే ఒక జెట్ మెన్షన్ మీద ల్యాండ్ అవుతుంది. చూస్తుంటే పాత అవెంజర్స్ లానే టోనీ ఎక్స్ మెన్స్ ను కూడా పిలిచాడు. అప్పుడు సైక్లాప్స్ అంటాడు, లోగన్, నీకు తెలుసా మీ అవెంజర్స్ ఎందుకని మమ్మల్ని ఇక్కడికి పిలిచారు? అప్పుడు లోగన్ అంటాడు, నువ్వు ఆగలేకపోతున్నావా, మనం లోపలికి వచ్చాం కదా, వాళ్ళని అడుగు. కానీ అప్పుడే ఎమ్మా ఫాస్ట్ చూసి షాక్ అవుతుంది.
ఓల్డ్ ఇంకా న్యూ అవెంజర్స్ తో పాటు చార్ల్స్ జేవియర్ కూడా అక్కడనే ఉన్నాడు. అప్పుడు సైక్లాప్స్ అడుగుతాడు, మీరు మళ్ళీ మాతో కలిసి పనిచేయరా? అప్పుడు ప్రొఫెసర్ ఎక్స్ అంటాడు, నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది సైక్లాప్స్, ఎందుకంటే ప్రపంచం చాలా పెద్ద ప్రమాదంలో ఉంది, మనం వాండా ఫ్యూచర్ గురించి ఆలోచించాలి. ఒక గంట తర్వాత మన స్టోరీ జెనాసోకి మళ్ళీ వెళ్తుంది. ఇప్పుడు పియట్రో ఏకే క్విక్ సిల్వర్ వాండా దగ్గర కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. కానప్పుడే మ్యాగ్నెటో అక్కడికి వస్తాడు. అప్పుడు పియట్రో అంటాడు, ఫాదర్ మీకు తెలిసిందా, వాళ్ళు తినని చంపేయబోతున్నారు. మ్యాగ్నెటో ఇది విని షాక్ అవుతాడు. అప్పుడు అతను ఇలా అంటాడు, అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అప్పుడు పియట్రో అంటాడు, అవును ఫాదర్, సేవియర్ ఇంకా అవెంజర్స్ న్యూయార్క్ సిటీలో ఒక దగ్గరికి వచ్చారు, నేను అక్కడనే ఉన్నాను, వాళ్ళు అంటున్నారు మరొక దారి లేదని, వాళ్ళు ఇక్కడికి చంపటానికి వస్తున్నారు డాడ్. అప్పుడు మ్యాగ్నెటో అంటాడు, ఆ మాట విన్న తర్వాత పియట్రో షాక్ అవుతాడు, వాళ్ళందరూ కరెక్ట్ అనుకుంటా సన్. అప్పుడు పియట్రో అంటాడు, ఫాదర్ అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు, వాండా మీ కూతురు కదా, ఇక నా చెల్లెలు, తనని ఎలా చంపనిస్తాను, నేను తనని ప్రొటెక్ట్ చేస్తానని ప్రామిస్ చేశాను, ఇక నేను ఎప్పటికలా జరగనివ్వను. అప్పుడు మ్యాగ్నెటో అంటాడు, అసలు నా నుంచి నీకేం కావాలి? అప్పుడు పియట్రో అంటాడు, వాళ్ళు తనని చంపేస్తారు డాడ్. అప్పుడు మ్యాగ్నెటో అంటాడు, అయితే నేనేం చేయాలి, నాకు తెలుసు ఇదంతా నా తప్పే, కానీ ప్లీజ్ మై సన్, వాళ్ళేం చేస్తున్నారో వాళ్ళు అది చేయని, నేను ఈరోజు ఒక తండ్రి అయ్యి ఏమీ చేయలేకపోతున్నాను, నన్ను క్షమించు మై సన్. ఇది విన్న తర్వాత పియట్రో మ్యాగ్నెటోని పట్టుకొని ఏడుస్తూ ఉన్నాడు. ఇప్పుడు మన స్టోరీ మళ్ళీ అవెంజర్స్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఎక్స్మెన్స్ ఇంకా అవెంజర్స్ వాండా గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు వాండా ఫేట్ డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్మెన్స్ లో స్పెషల్ గా వుల్వరిన్ వాండాని చంపటానికి రెడీగా ఉన్నాడు. కానీ అవెంజర్స్ కి వాండా ఒక టీమ్మేట్ తో పాటు వాళ్ళ ఫ్యామిలీలో ఒక మెంబర్ కూడా, అందుకే అవెంజర్స్ లో ఐరన్ మ్యాన్ తప్ప ఎవరు తనని చంపటానికి రెడీగా లేరు. అప్పుడు లోగన్ చెప్తాడు, మీరు ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి ఆ అమ్మాయి మనల్ని బజ్జి తిన్నట్టుగా తినేసి చంపేస్తుంది, ఇక ఈ ప్రపంచం తన వల్ల ఎప్పుడైనా నాశనం కావచ్చు, ఇక మన దగ్గర మరొక ఆప్షన్ లేదు, వెంటనే తన దగ్గరికి వెళ్లి తనని అంతం చేయాలి. ఈ మాట విన్న వెంటనే కెప్టెన్ అమెరికా లోగన్ ముందుకి వస్తాడు. అప్పుడు అతను ఇలా అంటాడు, ఏ ప్రాబ్లం నైనా సాల్వ్ చేయడానికి ఏదో ఒక ఆప్షన్ ఉంటుంది. అప్పుడు లోగన్ అంటాడు, ప్రతిసారి ఉండదు కెప్టెన్, చూస్తుంటే దీని వల్ల హీరోస్ మధ్యలో ఫైట్ అయ్యేటట్టుగా ఉంది. అప్పుడు ఏమా అంటుంది, కెప్టెన్ లోగన్ ఇద్దరు ఆగండి, ఎక్సేవియర్ మీరు తనకి హెల్ప్ చేయలేరా? అప్పుడు ఎక్సేవియర్ అంటాడు, ఒకవేళ నేను చేసే ఆప్షన్ ఉంటే ఇక్కడికి వచ్చేవానే కాదు. అప్పుడు ఏమా అంటుంది, అంటే మన దగ్గర చంపటం తప్ప ఇంకో ఆప్షన్ లేదన్నమాట. కానీ కెప్టెన్ అమెరికా ఇవన్నిటికీ వ్యతిరేకంగా ఉన్నాడు. అతను ఇలా అంటాడు, వాండా ఒక మ్యూటెంట్ తో పాటు ఒక అవెంజర్ కూడా, ఈ విధంగా మనం మన వాళ్ళని చంపకూడదు. జెనెట్ కూడా కెప్టెన్ కి సపోర్ట్ చేస్తుంది, ఎందుకంటే వాండా ఇంకా తను సిస్టర్స్ లాంటి వాళ్ళు. అప్పుడు కెప్టెన్ మార్వెల్ చెప్తుంది, మనం తననే చంపం, ఎక్సేవియర్ నువ్వు ఎమ్మా కలిసి తనని కాపాడలేరా? అప్పుడు ఎక్సేవియర్ అంటాడు, నేను వాండాని కాపాడటానికి చాలా ట్రై చేశాను, కానీ ఇప్పుడు నేను తనని కాపాడలేను, తను ఎప్పటికైనా ఈ ప్రపంచాన్ని నాశనం చేస్తుంది. అప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ అంటాడు, లేదు ప్రొఫెసర్, మనం కలిసికట్టుగా తనని ఇంకా ఈ ప్రపంచాన్ని కాపాడవచ్చు. స్ట్రేంజ్ మాటలు విన్న వెంటనే టీమ్ లో ఉన్న వాళ్ళందరి లోపల హోప్ వచ్చింది, ఎందుకంటే అతను మాస్టర్ ఆఫ్ మిస్టీ ఆర్ట్స్, ఇక సోసరస్ సుప్రీం కూడా. డాక్టర్ స్ట్రేంజ్ ఈ మాటలు అంటున్నాడంటే ఖచ్చితంగా అతని దగ్గర ఏదో ఒక దారి ఉండే ఉండాలి. ఇప్పుడు టీం మొత్తం తనని చంపకుండా తనని కాపాడటానికి జెనాసోకి వెళ్లారు. కొన్ని గంటల తర్వాత ఎక్స్మెన్స్ ఇంకా అవెంజర్స్ జెనాసోకి వచ్చారు. ఈ ఐలాండ్ లో మ్యూటన్స్ ని చాలా టార్చర్ చేశారు, అందుకే ఎలాంటి ఎక్స్మెన్ అయినా ఇక్కడికి రావటం అంటే ఇష్టపడరు, ముఖ్యంగా లోగన్, అతనికి ఇక్కడ నరకాన్ని చూపించారు. ఇప్పుడు ఇక్కడంతా డిస్ట్రాయ్ అయిపోయింది. అవెంజర్స్ ఇంకా ఎక్స్మెన్స్ వాళ్ళని ప్రొఫెసర్ ఎక్స్ లీడ్ చేయమని చెప్పారు, ఎందుకంటే ఏదైనా ప్రమాదం వస్తే అందరికి చెప్పటానికి. కానీ అప్పుడే ఎక్సేవియర్ ఏదో తెలుసుకున్నాడు, వాండా తన అసలు ఇక్కడ లేనేలేదు. అప్పుడు ఐరన్ మ్యాన్ అంటాడు, కొంపదీసి మ్యాగ్నెట్ తనని ఎక్కడికైనా తీసుకెళ్లాడా? అప్పుడు ఎక్సేవియర్ అంటాడు, నాకు ఈ విషయం తెలియదు, వాండా ఈ ఐలాండ్ లో కనబడట్లేదు. ఇప్పుడు డాక్టర్ స్ట్రేంజ్ కూడా వాండా ఎనర్జీ ఫీల్డ్స్ తెలియటం లేదు. అతను అంటాడు, వాండా ఇక్కడ లేదు, తను ప్రతిసారి తన మ్యాజిక్ ని యూజ్ చేసినప్పుడు తన మ్యాజిక్ ప్యాటర్న్స్ క్రియేట్ అవుతాయి, కానీ ఇప్పుడు నేను వాటిని తెలుసుకోలేకపోతున్నాను. అప్పుడు టోనీ వాళ్ళందరికీ చెప్తాడు, చూడండి మనం తనని ఖచ్చితంగా కనుక్కుంటాం, కానీ ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అనిపిస్తే వెంటనే అందరికి చెప్పండి, లేట్ చేయకండి. అప్పుడు ఏమా అంటుంది, నాకు ఆ విషయం తెలియదు, కానీ
ప్రొఫెసర్ ఎక్స్ అతను ఎక్కడా? ఫ్రెండ్స్ మనకి తెలియదు. ప్రొఫెసర్ ఎక్స్ ఉన్నపనంగా సూపర్ హీరోస్ మధ్యలోకి వెళ్లి మాయమైపోయాడు. ఇది చూసి జెనెట్ భయపడింది. తను ఇలా అంటుంది, మనం నిజంగా నీ చోటు నుంచి వెళ్లిపోవాలి. అప్పుడు సైక్లాప్స్ అంటాడు, ఎమా ప్రొఫెసర్ ఎక్కడ ఉన్నాడు? అప్పుడు ఎమా అంటుంది, నాకు అతను దొరికాడు, పదండి వెంటనే పదండి. మన హీరోస్ అందరూ ప్రొఫెసర్ ఎక్స్ ని వెతుక్కుంటూ ఒక చర్చ్ దగ్గరికి వచ్చారు. వాళ్ళందరూ లోపలికి వెళ్దామని అనుకున్నారు, కానప్పుడే ఐరన్ మ్యాన్ ఆర్మర్ సెట్ డౌన్ అవుతుంది. ఇక స్పైడర్ మ్యాన్ స్పైడర్ సెన్స్ ఉన్నపనంగా ట్వింగుల్ కావటం మొదలవుతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరికి తెలియట్లేదు. కానప్పుడే ఒక వైట్ లైట్ మొత్తం ఏరియా ని కవర్ చేస్తుంది. ఇక ఉన్నపనంగా ప్రతి ఒక్కరు మాయమైపోయారు. ఇక ఎక్స్ మెన్స్ కి అవెంజర్స్ కి ఏమైందో మనకి తెలియదు. కానప్పుడే ఎవరో పీటర్ ని పిలుస్తారు. పీటర్ పీటర్ ఇక నీ వంతు వచ్చింది. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం పీటర్ పార్కర్ని. ఇప్పుడు అతను బెడ్ మీద నుంచి లేచి వెళ్తున్నాడు. అతను ఇంతకు ముందు సూపర్ హీరోస్ తో ఉన్నాడు కదా, కానీ ఇలా ఎలా జరిగింది? ఇప్పుడు అతను తన ట్రూ లవర్ తో ఉన్నాడు. ఆ విచిత్రమైన లైట్ పీటర్ తో పాటు ఈ ప్రపంచానికి ఏం చేసిందో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. సో వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మీరు అవెంజర్స్ డిసెసెంబుల్ ని చూడకపోతే మార్వెల్ కామిక్స్ తెలుగు అనే ప్లేలిస్ట్ లో చూడండి. అందులో మార్వెల్ కామిక్స్ ని కరెక్ట్ టైమ్ లైన్ లో పెట్టాను, ఒకసారి చూడండి. ఇక కొత్తగా వస్తే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇక న్యూ అప్డేట్స్ కోసం టెలిగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఫాలో కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ మధు. Fixed upon the web, I need to kick the habit that my mind is breathing in.